తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. రామచంద్రపురం శాసనసభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కడంతో పార్టీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సేవా తత్వానికి వచ్చిన అరుదైన గౌరవం అంటూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పచ్చని పల్లెటూరు అయిన అడవి పొలంలో జన్మించిన వేణుగోపాల కృష్ణ హెమాహెమీలను ఢీకొని రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రను సృష్టించారు. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొని రాజకీయాలకు అతీతంగా సేవా తత్పరత కలిగి తూర్పు గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగారు. గత వారం రోజులుగా రామచంద్రపురం పట్టణం వేణు మంత్రిగా రానున్నారని ముందే కబురు అందడంతో పట్టణంలోని నియోజకవర్గంలోని ప్రత్యేక సందడి నెలకొంది. అనే నేను చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా మన స్థానం కల్పించినందుకు, మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈరోజు మరి గౌరవ వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద మరి మేమంతా కార్యకర్తలంతా రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తలంతా ఏకమయ్యి మరి ఈ యొక్క పాలాభిషేకం చేస్తాం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు చెల్లిపోని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి మంత్రిగా స్థానం కల్పిస్తున్నందుకు గౌరవ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. నియోజకవర్గ ప్రజల తరఫున